లాక్డౌన్ తర్వాత మనకు రియల్ ఎస్టేట్ కావచ్చు కన్స్ట్రక్షన్ కావచ్చు ఈ రెండు మార్కెట్స్ ని ఈ రెండే కాదు ఏ మార్కెట్ నైనా మూడు విభాగాలుగా విభజించాల్సి వస్తుంది కంటైన్మెంట్ జోన్స్ అలాగే రెడ్ అండ్ ఆరెంజ్ జోన్స్ అండ్ గ్రీన్ జోన్స్ సో ఈ మూడిటిని విభజించి ఎక్కడికక్కడ స్పెషల్ రిలాక్సేషన్స్ రూల్స్ నిర్మించుకోవాల్సిన పరిస్థితి అయితే ఏ జోన్గా విభజించినప్పటికీ కూడా పనులు ఊపందుకోవడానికి చాలా వ్యవధి అవసరం భవన నిర్మాణాలకు అవసరమైన ఇసుక కావచ్చు లేదా సిమెంట్ లాంటి ఒక కీలకమైన పరిశ్రమకు అవసరమైన ఈ లైమ్ స్టోన్ లాంటి మెటీరియల్స్ కావచ్చు ఇవన్నీ మీ డిపార్ట్మెంట్ నుంచి వస్తాయి మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి ఇటువంటి సహజ వనరులు అన్నింటినీ సప్లై చైన్కి సంబంధించి టీఎస్ఎండిసి ఎటువంటి చర్యలు తీసుకుంటోంది ఇంతకుముందు మనం ఇసుక లాంటి మెటీరియల్స్లో చాలా ఒక షార్టేజ్ రావటం సప్లై చైన్ ఇష్యూస్ రావటం చూసాం అలాంటివి రాకుండా లాక్డౌన్ తర్వాత మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అందరికీ నమస్కారం అండి మేము యూజువల్గా ఏంటంటే మాకు ఈ సమ్మర్ సీజన్ వస్తే దిస్ ఈస్ ద బెస్ట్ సీజన్ ఫర్ కన్స్ట్రక్షన్ ట్రూ ఇది చాలా అనువైన సీజన్ ఈ సీజన్ లో చాలా ఇసుక ఇలాంటి మెటీరియల్స్ బిల్డింగ్ మెటీరియల్స్ కూడా డిమాండ్ చాలా ఎక్కువ ఉంటుంది దానికి అనుగుణంగానే మేము ఏం చేస్తామంటే మాక్సిమం కెపాసిటీకి శాండ్ ఎక్స్ట్రాక్షన్ స్టార్ట్ చేస్తాం అన్ఫార్చునేట్లీ లాక్డౌన్ వచ్చి మార్చి 22 నుంచి మనకు ఈ శాండ్ సప్లై కూడా ఆగిపోవడం జరిగింది కానీ శాండ్ ఎక్స్ట్రాక్షన్ మాత్రం మేము చేస్తున్నాం అంటే మాకు ఎక్కడైతే శాండ్ రీచెస్ ఉన్నాయో ఆ రీచెస్ నుంచి ఎక్స్ట్రాక్షన్ చేసి స్టాక్ యార్డ్స్ లో స్టాక్ పెడుతున్నాం ఈ రోజు మనం చూసినట్టయితే మనకు 30 లక్షల క్యూబిక్ మీటర్ల శాండ్ ఈ రోజు అవైలబుల్ ఉంది ఇప్పుడు కూడా ప్రతిరోజు మనం 50 నుంచి 70 వేల క్యూబిక్ మీటర్ల శాండ్ తీసి రీచెస్ నుంచి తీసి స్టాక్ యార్డ్స్ లో డంప్ చేస్తున్నాం ఇదంతా కూడా ఏంటంటే మాకు మాక్సిమం సమ్మర్ డిమాండ్ నెక్స్ట్ టు సమ్ ఎక్స్టెంట్ రెయినీ సీజన్ డిమాండ్ దృష్టిలో పెట్టుకొని స్టార్ట్ చేస్తాం ఇప్పుడు మనం పోస్ట్ లాక్డౌన్ పీరియడ్ లో వీఆర్ ఎక్స్పెక్టింగ్ గ్రేట్ డిమాండ్ ఫ్రమ్ ది ఇండస్ట్రీ సరే మీరు అన్నట్టుగా చాలా మంది కార్మికులు వెళ్ళిపోవచ్చు వెనక్కి కానీ డెఫినెట్ గా కొంతమంది అయితే ఉంటారు అండ్ లోకల్ కార్మికులు కూడా చాలా సబ్స్టాన్షియల్ నెంబర్ ఉన్నారు పోయే వాళ్ళు బయట స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటే మనకు లోకల్ గా అవైలబుల్ ఉన్న కార్మికులు చాలా మంది ఉన్నారు అలానే బయటికి పోయిన వాళ్ళు కూడా పర్మనెంట్ గా వెళ్ళిపోరండి ఈ రివర్స్ మైగ్రేషన్ కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి మేబీ ఇట్స్ ఏ టెంపరీ ఫేజ్ 10-15 డేస్ లో పోయే వాళ్ళు పోతుంటారు వచ్చే వాళ్ళు వస్తుంటారు లోకల్ అవైలబుల్ ఉండే వాళ్ళు ఉంటారు వీళ్ళందరిని దృష్టిలో పెట్టుకొని మేము ఈ డిమాండ్ మీట్ చేయడం కోసం మనం చాలా హ్యూజ్ క్వాంటిటీస్ లో పెట్టాం అయితే బ్యూరోక్రాటిక్ ప్రాబ్లమ్స్ లేకుండా చాలా క్విక్ గా క్లియరెన్సెస్ ఇవ్వటం కోసం టీఎస్ఎండిసి శాండ్ సప్లై కోసం బల్క్ సప్లైస్ అన్ని స్టార్ట్ చేస్తాం ఆల్రెడీ స్టార్ట్ చేసాము క్లియరెన్సెస్ కూడా ఇస్తున్నాం దీంట్లో ఏంటంటే సింపుల్ గా ఎనీబడి కెన్ గో టు జస్ట్ గూగుల్ టీఎస్ఎండిసి చేయగానే వచ్చేది ఫస్ట్ ఎస్ఎస్ఎంఎంఎస్ అని వస్తుంది వేర్ పీపుల్ కెన్ అండ్ ప్రైవేట్ బల్క్ వాళ్ళు కానీ గవర్నమెంట్ సప్లైస్ కానీ లేదా ఇండివిజువల్స్ కానీ క్లిక్ చేసినప్పుడు దే కెన్ అప్లై బల్క్ క్వాంటిటీస్ ఎలాగంటే సపోజ్ దే హ్యావ్ ఏ మున్సిపల్ అప్రూవల్ ఆర్ గ్రామ పంచాయతీ అప్రూవల్ ఆర్ హెచ్ఎండి అప్రూవల్ దానికి రిక్వైర్మెంట్ ఎంత ఉందనేది వాళ్ళు దాంట్లో ఫిల్ చేసేసి పంపించేస్తే యూజర్ ఫ్రెండ్లీ ఉందండి మాది పోర్టల్ కూడా అండ్ వీఆర్ ఆస్కింగ్ ఫర్ ద మినిమం ఇన్ఫర్మేషన్ అండ్ మాకు ఏదైనా వాళ్ళకి క్లారిఫికేషన్ అది ఇది కావాల్సిస్తే ఈమెయిల్ కానీ కాల్ సెంటర్ కూడా ఉంది 155-242 నెంబర్లో కాల్ చేయొచ్చు వాళ్ళు అప్లై చేసిన వితిన్ 24-48 అవర్స్ లోపు వాళ్ళకి ఆన్లైన్ క్లియరెన్స్ వస్తుంది ఆన్లైన్ క్లియరెన్స్ వచ్చిన తర్వాత దే హ్యావ్ టు పే ఇట్ ఆన్లైన్ అండ్ దే హ్యావ్ టు అరేంజ్ దేర్ ఓన్ ట్రాన్స్పోర్ట్ ఓన్లీ ఇష్యూ ఏంటంటే వెన్ దే ఆర్ సెండింగ్ ది ట్రాన్స్పోర్టర్స్ టు ప్రొక్యూర్ ది శాండ్ టు గెట్ ది శాండ్ ఫ్రమ్ ది రీచెస్ కొన్ని మెజర్స్ మనం లాక్డౌన్ కండిషన్స్ ను కూడా గౌరవించాల్సి ఉంటుంది లాంగ్ రన్ లో టు స్టే సేఫ్ మన లాక్డౌన్ లో ఉండే కండిషన్స్ ను గౌరవించాలి కాబట్టి ఎవరైతే పోతారో ఏ ట్రాన్స్పోర్టర్ అయితే వెళ్తాడో టు గెట్ ది శాండ్ అన్ని కండిషన్స్ లైక్ శానిటైజర్స్ దగ్గర పెట్టుకోవాలి మొత్తం మాస్క్ చేసుకోవాలి అండ్ యూ షుడ్ హ్యావ్ యూజ్ ఓన్ అరేంజ్మెంట్స్ ఫర్ హ్యావింగ్ ఫుడ్ ఎట్సెట్రా ఇలాంటి అరేంజ్మెంట్స్ చేసుకొని వెళ్ళటం మంచిది అండ్ యాజ్ ఫర్ అస్ వీఆర్ కన్సర్న్ వీఆర్ ఫుల్లీ గేర్డ్ అప్ టు మీట్ ద సిచ్యువేషన్ ఆఫ్ ది మార్కెట్ ఎందుకంటే శాండ్ కానీ బిల్డింగ్ మెటీరియల్స్ కానీ లేక కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే కండిషన్ రానివ్వండి అండ్ మీకు చెప్పినట్టుగా ఏంటంటే మనకు ఈ రెయినీ సీజన్ కోసం కూడా మన స్టాక్ ఉంటుంది అది కాకుండా మనం ఎప్పుడైతే బల్క్ క్వాంటిటీ ఈ బిల్డర్స్కి అలాట్ చేస్తాము ఆ బిల్డర్స్ విత్ ఇన్ దేర్ ప్రమిసెస్ అంటే మినరల్ డెవలప్మెంట్ రూల్స్ బయట స్టాక్ చేసుకోవడానికి ఒప్పుకోవు
కానీ విత్ ఇన్ దేర్ ప్రామిసెస్ ఈ మేజర్ బిల్డర్స్ ఎవరైతే ఉన్నారో దే కెన్ స్టాక్ ది క్వాంటిటీ ఫర్ దేర్ రైనీ సీజన్ ఆల్సో సో దట్ దే కెన్ హ్యావ్ ది సీమ్లెస్ సప్లై ఆఫ్ ది శాండ్. ఓకే మల్సూర్ గారు, ఇప్పుడు మనకు ఏపీలో పరిస్థితి ఒకసారి గమనిస్తే, ఏపీలో కొంత ఈ శాండ్ అనేది ఆర్టిఫిషియల్ షార్టేజ్, యాక్చువల్ షార్టేజ్ లేదు. ఎందుకంటే మీరు చెప్పినట్టుగా అక్కడ కూడా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది, స్టాక్ యాడ్స్ కావచ్చు వాళ్ళ అక్కడ ఇసుకని నిల్వ చేసి దాన్ని అమ్మే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రస్తుతానికి నిలిపివేశారట ఏపీలో. కాబట్టి అక్కడ ఎవరైతే ఈ చిన్న చిన్న ఇళ్ళు నిర్మాణం చేసుకునే వాళ్ళు, పెద్ద బిల్డర్స్ ఎలాగో పని చేయడం లేదు, బట్ ఈ ఇండివిజువల్ హౌసెస్ కట్టుకునే వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఇసుక కోసం మామూలుగా 1200-1400 రూపాయలు ఉన్న ట్రక్ ధర అక్కడ 5000 రూపీస్ అలా పే చేసి బ్లాక్లో కొనుక్కోవాల్సిన పరిస్థితి ఉంది. సో తెలంగాణలో అటువంటి షార్టేజ్ ఏమైనా కనిపిస్తుందా? మీరు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఇప్పుడు నిర్వహిస్తున్నారా? మనం ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ జనరల్ సేల్స్ అంటే మీరు అన్నట్టుగా ఒక లారీ అర లారీ అవసరం ఉన్న వాళ్ళ కోసం ఈ రోజు నుంచి స్టార్ట్ చేసామండి. మనం ఒకసారి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ స్టార్ట్ చేసిన తర్వాత షార్టేజ్ అంటూ ఉండదు. అయినా లాక్డౌన్ పీరియడ్ లో కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఎలాగూ లేదు, ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ది వెహికల్స్ కూడా లేదు, కాబట్టి ఇసుక వచ్చే క్వశ్చన్ లేదు, కాబట్టి బ్లాక్ లో అమ్మేది కూడా ఎరైజ్ కాదు. ఇప్పుడు వేరేజ్ మనం ఏం చేస్తున్నాం అంటే, ఇప్పుడు మార్కెట్ లో రేట్స్ కంట్రోల్ చేయడం కోసం ఒకటి బల్క్ క్వాంటిటీ ఇస్తున్నాము, అండ్ చిన్న వాళ్ళ కోసం ఆన్లైన్ సేల్స్ స్టార్ట్ చేస్తున్నాం. ఇదే కాకుండా మనకు సిటీ సరౌండింగ్స్ లో వీ హ్యావ్ 3 సబ్ స్టాక్ యార్డ్స్ టు మీట్ ది స్మాల్ రిక్వైర్మెంట్స్. ఎలాగ 10 క్యూబిక్ మీటర్ 15 క్యూబిక్ మీటర్ రిక్వైర్మెంట్ మీట్ కావడం కోసం సిటీలో TSMDC డోర్ డెలివరీ సిస్టమ్ కూడా అప్డేట్ చేస్తుంది. ఎలాగూ మనం ఈ రోజు నుంచి స్టార్ట్ చేసాం కాబట్టి ఆన్లైన్ ప్రైసెస్ అంటూ పెరిగేది ఉండదు, ఎందుకంటే మార్కెట్ లో అవైలబిలిటీ చాలా వస్తుంది, చాలా ఉంది కూడా. పెక్యులర్ కండిషన్స్ తోని మనం లాస్ట్ 1 మంత్ నుంచి మనం ప్రొవైడ్ చేయలేకపోయాము కాబట్టి, అండ్ ఎలాగో కన్స్ట్రక్షన్ యాక్టివిటీ లేదు కాబట్టి బ్లాక్ అనే క్వశ్చన్ రాకపోవచ్చు. అండ్ ఫ్యూచర్ లో రేట్స్ మాత్రం అండర్ కంట్రోల్ లోనే ఉంటాయండి. వాళ్ళు కట్టే దాంట్లో ఇంకెక్కువ క్వాంటిటీ కన్జ్యూమ్ అవుతుంది, దట్ మీన్స్ 50% ఆఫ్ ది యాక్టివిటీస్ టేకెన్ కేర్ ఆఫ్ బై దీస్ బిగ్ బిల్డర్స్, అండ్ రెస్ట్ 50 ఈజ్ ఇన్ ది అన్ఆర్గనైజ్డ్ సెక్టర్, అంటే చిన్న చిన్న వాళ్ళు ఇండిపెండెంట్ హౌసెస్ అవి కట్టుకునే వాళ్ళు ఉన్నారు. కాబట్టి మనం టోటల్ గా 100% ఇండస్ట్రీ ఎఫెక్ట్ అవుతుంది అనే విషయాన్ని మనం చెప్పలేము. ఎందుకంటే వాళ్ళందరూ కూడా చిన్న చిన్న కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ కట్టుకునే వాళ్ళందరూ కూడా మోస్ట్లీ దే విల్ యూస్ ది లోకల్ లేబర్. వేరే ఇప్పుడు మనకు శ్రీనాథ్ గారు చెప్పినట్టుగా ఈ మైగ్రేషన్ ఏదైతే వెళ్ళిపోతున్నారు వాళ్ళందరూ కూడా, అంటే ఇప్పుడు లైవ్లీహుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. అవును, వీళ్ళందరూ బీహారు ఛత్తీస్గఢ్ ఇక్కడ నుంచి ఎందుకు వచ్చారు? ఇన్ సర్చ్ ఆఫ్ ది లైవ్లీహుడ్. వాళ్ళకి న్యాచురల్ గా ఒక నెల రోజులు పని లేదు, నెక్స్ట్ చాలా చాలా కండిషన్స్ ఫేస్ చేశారు, లాక్డౌన్ లో చాలా భయాలు ఉన్నాయి, వాళ్ళకి అపోహలు ఉన్నాయి ఈ వ్యాధి వ్యాపిస్తుందేమో అనేది. ఇలాంటి భయాలు అపోహలు ఉన్నప్పుడు ఒక్కసారి ఇంటికి వెళ్ళి వద్దాము, ఒక్కసారి ఇంట్లో వెళ్ళి చూసుకొని వద్దాము అనేది ఉంటుంది. సో న్యాచురల్ గా వాళ్ళకి పోయే ఇన్స్టెంట్ ఉంటుంది, పోతారు. పోయిన తర్వాత అగైన్ దే విల్ డెఫినెట్లీ కమ్ ఇన్ సర్చ్ ఆఫ్ ది లైవ్లీహుడ్. అండ్ తెలంగాణ ఈస్ ది బెస్ట్ ప్లేస్ టు వర్క్, అండ్ గవర్నమెంట్ కూడా చాలా ప్రోయాక్టివ్ స్టెప్స్ తీసుకుంటా ఉంది. 12% ఎఫెక్ట్ కావచ్చు అండి, 50% ఎఫెక్ట్ అని కూడా నేను నిన్న మొన్న మేము చెప్పాను కదా, బల్క్ క్వాంటిటీస్ అలాట్ చేస్తూ ఉన్నాం అనేసి. ఈ బల్క్ క్వాంటిటీస్ అలాట్ చేస్తున్నప్పుడు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. సరే ఇంత మైగ్రేషన్ ఉంది అంటున్నప్పుడు ఇంత రెస్పాన్స్ ఎలా వస్తుంది అనేది కొంచెం ఆలోచించాలి. నాకు నిన్న ఒక్కరోజుకే వచ్చిన అప్లికేషన్స్ లో 100,000 క్యూబిక్ మీటర్లు ఇవ్వాలి ఇచ్చాను నేను. ఇంకా ఒక 20-25 అప్లికేషన్స్ పెండింగ్ లో ఉన్నాయి, అంటే ఈ రోజు ఇంకా వచ్చినాయన్ని చూస్తే 70-80 బల్క్ అప్లికేషన్స్. దట్ మీన్స్ ఈవెన్ సమ్ ఆఫ్ ది బిల్డర్స్ ఆర్ వెరీ హోప్ఫుల్ దట్ దే కెన్ రిటైన్ ఆర్ దే కెన్ గెట్ బ్యాక్ ది లేబర్. ఇది కాకుండా రెస్ట్ ఆఫ్ ది 50% అదర్ చెప్పింది ఎలాగూ ఆ డిమాండ్ ఉంటుంది, కాబట్టి ఇది టెంపరీ ఫినామినా. అండ్ విత్ ఆల్ గవర్నమెంట్ సపోర్ట్ అండ్ గవర్నమెంట్ ప్రొయాక్టివ్ స్టెప్స్ అండి, దిస్ కెన్ బి రికవర్డ్ విత్ ఇన్ 50-20 డేస్ ఆర్ మేబీ మాక్సిమం ఆఫ్ 1 మంత్. అండ్ ఈ 1 మంత్ లో కూడా టోటల్ గా స్టాండ్ స్టీల్ వస్తుంది, యాక్టివిటీ స్టాప్ అవుతుంది అనేది చెప్పలేము మనం. ఎందుకంటే నేను చెప్పినట్టుగా ఇండిపెండెంట్ హౌసెస్ వాళ్ళందరూ డిమాండ్ లో ఉన్నారు, వాళ్ళు కట్టుకుంటున్నారు. అలా ఒక యాక్టివిటీ మళ్ళీ పునః ప్రారంభించి పికప్ అయ్యేలోగా వర్షాకాలం వచ్చేస్తుంది. సో ఎలా ఉంటుంది అనుకుంటున్నారు సినారియో? అది ఒకటి కరెక్ట్ అండి, కొంచెం పీక్ సీజన్ డెఫినెట్ గా ఎఫెక్ట్ అయిన మాట వాస్తవమే. కాకపోతే ఏంటంటే మనం రైనీ సీజన్ లో కూడా ఇంటర్మీడియంట్ రైన్స్ ఏ ఉంటాయి, మనకు రెగ్యులర్ గా
ఉండదు కాబట్టి కన్స్ట్రక్షన్ యాక్టివిటీ నడుస్తుంటుంది బట్ మే నాట్ బి దిస్ కైండ్ ఆఫ్ ఇండర్ ఫేజ్ అండి కొంచెం తక్కువ ఫేజ్ లో నడుస్తూ ఉంటుంది అది 2-3 మంత్స్ వరకు ఆ తర్వాత మళ్ళీ అగైన్ పికప్ అవుతుంది అనుకోండి అండ్ ఆర్ యూ ఫోర్సీయింగ్ ఎనీ ప్రైస్ ఇంక్రీజెస్ ఇన్ ది రా మెటీరియల్స్ లైక్ శాండ్ కావచ్చు ఆర్ సిమెంట్ కావచ్చు స్టీల్ కావచ్చు వీటిలో ఏదైనా ప్రైస్ ఇంక్రీజెస్ జరుగుతాయి బికాస్ ఆఫ్ దిస్ హోల్ సినారియో అనుకుంటున్నారా ప్రైస్ ఇంక్రీజ్ అనేది ఉండదండి అంటే ఎస్పెషల్లీ శాండ్ లో మాత్రం దేర్ మే నాట్ బి ఎనీ ప్రైస్ ఇంక్రీజ్ అండి ఎందుకంటే వీ హావ్ అబండెంట్ క్వాంటిటీ అవైలబుల్ రెడీగా స్టాక్ యార్డ్స్ లో ఉంది ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ట్రాన్స్పోర్టేషన్ స్టార్ట్ అయితే ద ప్రైసెస్ విల్ డెఫినెట్లీ కమ్ డౌన్ అండ్ బల్క్ క్వాంటిటీ అలాట్ చేస్తున్నాం కాబట్టి గవర్నమెంట్ ప్రైస్ లో అలాట్ చేస్తున్నాం ప్లస్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ సో దేర్ ఇస్ నో అడిషనల్ బర్డెన్ ఆన్ ది బిల్డర్ కానీ అదర్ మెటీరియల్స్ లో ఒకవేళ ఏదైనా ప్రైస్ ఇంక్రీజ్ ఉంటే కూడా ఎక్కువ సి ప్రైస్ ఇంక్రీజ్ ఎప్పుడు వస్తుంది లెస్ సప్లై అండ్ మోర్ డిమాండ్ డిమాండ్ కూడా కరస్పాండింగ్లీ తగ్గింది కాబట్టి ఐ డోంట్ థింక్ దేర్ విల్ బి ఎనీ మేజర్ ప్రైస్ ఇంక్రీజ్ ఇఫ్ ఇట్ ఈస్ సమ్ ప్రైస్ ఇంక్రీజ్ ఇస్ దేర్ ఇట్ ఈస్ అ టెంపరరీ ఫినామినా ఓకే లాంగ్ రన్ లో దేర్ విల్ మే నాట్ బి ఎనీ ఇట్ ఇస్ నాట్ గోయింగ్ టు హిట్ ది సెక్టర్ అండి ఇట్స్ అ టెంపరరీ యా ఇది రియల్ ఎస్టేట్ డెవలపర్స్ ఇనిషియల్ గా కొంచెం ప్రాబ్లం ఉండొచ్చు అండి మేబీ బికాస్ ఆఫ్ ది అవైలబిలిటీ ఆఫ్ మెటీరియల్ అండ్ ఆల్సో అవైలబిలిటీ ఆఫ్ ద లేబర్ బట్ ఇట్స్ ఎ టెంపరీ ఫేజ్ లాంగ్ రన్ లో అన్నట్టుగా భయపడ్డట్టుగా రేట్లు పెరగవండి ఏది రా మెటీరియల్ రేట్స్ పెరిగేది లేదు బిల్డింగ్ మెటీరియల్ రేట్స్ పెరిగేది ఉండదు మామూలుగా అదే రేట్లు ఉంటుంది అండ్ ఎస్పెషల్లీ మన తెలంగాణ గవర్నమెంట్ చాలా ప్రొయాక్టివ్ గా యాక్ట్ చేస్తుంది చాలా పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ఉంది కాబట్టి ఎస్పెషల్లీ మన హైదరాబాద్ సరౌండింగ్ ఏరియాస్ లో మాత్రం అవైలబిలిటీ ఆఫ్ ది మెటీరియల్ కి ఎక్కడ ప్రాబ్లం ఉండదు అవైలబిలిటీ ప్రాబ్లం లేదు కాబట్టి న్యాచురల్ గా ఐ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ బిగ్ జంప్ ఇన్ ది ప్రైస్ అండి ప్రైస్ ఆఫ్ ది బిల్డింగ్ మెటీరియల్ సో మేబీ టెంపరీలీ దే హ్యావ్ టు ఫేస్ ది సిచ్యువేషన్ బట్ లాంగ్ రన్ దే ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ గుడ్ ఫ్యూచర్